ఆశ్లేష నక్షత్ర జాతకుల వాళ్ళ గురించి చెప్పబోతున్నాను. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధ భగవానుడు. సో ఆశ్లేష నక్షత్రంలో ఎవరైతే పుడతారో వీళ్ళు అంటే మాట మధ్యవర్తిత్వం వల్ల, అంటే ఎవరికైనా షూరిటీ ఉండడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫైనాన్షియల్ వీళ్ళు ఎవరికైనా అప్పులు బారో చేస్తే వాళ్ళ నుంచి రావడం ఇబ్బంది అవుతున్నాయి. అండ్ వీళ్ళు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నా కూడా ఆ ఇచ్చిన వాళ్ళకి వీళ్ళ వల్ల తలకాయ నొప్పి వస్తుంది. అంటే వీళ్ళు పే చేయలేకపోతారు, ఇన్ టైంలో పే చేయలేకపోతారు. అండ్ ఆశ్లేష నక్షత్రానికి అధిపతి సర్పం కాబట్టి ఆశ్లేష నక్షత్రం కొంచెం శాంతి నక్షత్రం అని చెప్పచ్చు. వీళ్ళు పుట్టినప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు శాంతి ప్రక్రియలు చేయించి ఉంటే పర్వాలేదు, చేయించకపోతే కనుక మనకి ఆశ్లేష బలి పూజలు అవి చేస్తారు. ఒకవేళ అంత చేయలేని వాళ్ళు ప్రతి బుధవారము నా సర్పాలకి అంటే జంట నాగలికి పాలు పోయడం వల్ల వీళ్ళకి అనుకూలతలు సిద్ధిస్తాయండి. అంటే ఇప్పుడు ఆశ్లేష బలి పూజ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, సో అందరూ ఎఫర్ట్ చేయలేరు కాబట్టి బుధవారం పూట జంట నాగులు మనకి దేవాలయాల్లో జంట నాగులు బాగా దర్శనం ఇస్తాయి. సో ఆ జంట నాగులకు వెళ్ళి ఆ పాలు పోయడము, చిమ్మిలి నైవేద్యం పెట్టి అది వీళ్ళు ప్రసాదంగా స్వీకరించడం వల్ల వీళ్ళకి అనుకూలం సిద్ధిస్తుంది. అండ్ ఎప్పుడైనా సరే ఒరిజినల్ పాము పుట్టలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ నుంచి పుట్టమన్న తెచ్చి వీరి చెవికి పెట్టుకోవడం వల్ల ఈ ఆశ్లేష నక్షత్రం వల్ల వచ్చే ఇబ్బందులు, అంటే ఇది శాంతి నక్షత్రం అని చెప్పాను కదా, ఇలాంటి వాటి నుంచి వాళ్ళు బయటపడటానికి ఉపయోగపడుతూ ఉంటుందండి. బట్ జనరల్గా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు, ఇది ఆశ్లేష నక్షత్రం అనేది బుధ భగవాన్ పోర్ట్ఫోలియోలోకి వస్తుంది కాబట్టి వీళ్ళు ప్రతీ నెల వచ్చే మూల నక్షత్రం రోజు సరస్వతి అమ్మవారిని పూజించాలండి. అది కూడా పసుపు రంగు పుష్పాలతోటి సరస్వతి అమ్మవారిని పూజించాలి. అండ్ ప్రతి గురువారం వీళ్ళు సరస్వతి అమ్మవారికి పసుపు పచ్చని పూలమాల సమర్పించడము, ప్రతిరోజు కూడా సరస్వతి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల వీళ్ళకి ఈ ఫైనాన్షియల్ డిజార్డర్సే కానివ్వండి, లైఫ్లో వచ్చే అబ్స్టాకిల్స్ నుంచి వీళ్ళు అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళు స్కిన్ ఎలర్జీస్తో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. స్కిన్ ఎలర్జీస్, స్కిన్ డిసీజెస్ అండ్ ఈ ఇన్ఫెక్షన్స్ అండి. అంటే ఇప్పుడు కొంతమందికి డస్ట్ ఎలర్జీ ఉంటుంది, సో అంటే హిసినోఫిలియా, డస్ట్ ఎలర్జీ, పాసపు నొప్పి అని చెప్తాం, ఒక పార్ట్ అంతా నొప్పి వస్తూ ఉంటుంది ఫేస్లో. సో అలాంటి వాటి వల్ల కూడా వీళ్ళు సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ రెమెడీస్ చేసుకోవడం వల్ల మనం ఏది కూడా 100% కట్ డౌన్ చేసుకోలేము, 70% అయితే కట్ డౌన్ చేసుకోగలుగుతామండి. 30% కర్మ అయితే మనం అనుభవించి తీరాల్సిందే, నోబడీ కెన్ సేవ్ అస్. బట్ మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే ఆ 30% కూడా మనం తీసేసుకోవచ్చండి. అది భగవంతుడి బ్లెస్సింగ్స్ వల్ల మనకి సిద్ధిస్తాయి.